హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మార్కెట్ లో పడిపోయినటువంటి కూరగాయ ధరలు వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ కూరగాయలు మార్కెట్ లో రైతుకి ఎంత ధర పడుతుందో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు బెండకాయలకు పూర్తి స్థాయిలో డిమాండ్ అనేది తగ్గిందండి. 10 కేజీలు మార్కెట్ లో 120 నుంచి 130 రూపాయలు మాత్రమే ధర పడుతుంది. కొన్ని కాయలైతే దాదాపుగా 100 రూపాయల లోపే ఉంది ధర. ఇక టమాటోకు కూడా కొద్దిగా ధర తగ్గిందండి. ప్రస్తుతానికి చింతామణి మార్కెట్ లో 15 కేజీల మీడియం గ్రేడ్ బాక్స్ వచ్చేసరికి 250 రూపాయలు. టాప్ రేట్ A1 గ్రేడ్ రకాలు 15 కేజీల బాక్స్ వచ్చేసరికి మనకి 400 రూపాయల వరకు ధర పడుతుంది. ఇక మదనపల్లి మార్కెట్ లో 30 కేజీల మీడియం గ్రేడ్ బాక్స్ 630 రూపాయలు ధర పడుతుంటే టాప్ రేట్ A1 గ్రేడ్ రకాలు వచ్చేసరికి 800. ఇక వంకాయలు కూడా ఎప్పుడూ లేనంత తక్కువ ధర పడిందండి. ప్రస్తుతానికి 10 కేజీలు మార్కెట్ లో ఈ రోజు ధర వచ్చేసరికి రైతుకి 130 నుంచి 150 రూపాయలు ధర పడుతుంది. దోసకాయలకు మాత్రం స్థిరంగా ధర ఉందండి, 10 కేజీలు 130 రూపాయలు. ఇక బీరకాయలు వచ్చేసరికి మనకి 140 నుంచి 160 రూపాయలు ధర పడుతుంటే పచ్చిమిర్చి మాత్రం 350 నుంచి 380 రూపాయలు స్థిరంగా ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ లో కూరగాయ ధరలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.